మేము చేసే వీడియోస్ మిస్ అవ్వొద్దు అనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ని క్లిక్ చేయటం మర్చిపోకండి. బచ్చలకూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: బచ్చలకూర 2 కట్టలు, పల్లీలు 1 టేబుల్ స్పూన్, ఎండుమిరపకాయలు 10, నానబెట్టిన చింతపండు 1 ఉసిరికాయ సైజ్ అంత, తాలింపు దినుసులు, ఉప్పు 1 టీ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ 1/2 టీ స్పూన్, మంచినీరు తగినన్ని, వెల్లుల్లి 1 హాఫ్ గడ్డ. బచ్చలకూర పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. స్టవ్ మీద ఒక కళాయి పెట్టి వేడి చేసి నూనె వేసి, నూనె వేడయ్యాక పల్లీలు వేసి వేయించాలి. మాడకుండా జాగ్రత్తగా వేయించాలి. పల్లీలు వేగాక మిక్సీ జార్లో వేసుకొని ఉంచుకోవాలి. ఎలాగో మిక్సీ వేయాలి కాబట్టి. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేద్దాం. ఎండుమిర్చి కూడా వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగాక ఒక బౌల్లో తీసి పక్కకు పెట్టుకుందాం. తర్వాత బచ్చలకూర వేద్దాం. బచ్చలకూర ఫస్ట్ నూనెలో బాగా వేగనివ్వాలి. ఆకు పచ్చిదనం అంతా పోవాలి. అడగంటకుండా మాడకుండా జాగ్రత్తగా కలపాలి. ఆకు నూనెలో బాగా వేగింది. ఇప్పుడు దీంట్లో కొన్ని మంచినీరు పోసుకోవాలి. వాటర్ పోసుకుంటే ఆకుకూర బాగా ఉడుకుతుంది. వాటర్ కొంచెం ఇంకేయేదాకా బాగా ఉడకనివ్వాలి ఆకుని. ఇప్పుడు అలాగే నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. ఇది మిక్సీలో అయినా వేయచ్చు డైరెక్ట్గా, కానీ ఈ చింతపండు రసం కూడా ఉడికితే ఆకు చక్కగా పడుతుంది. కొంచెం పచ్చడి కూడా ఎక్కువ రోజు నిల్వ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. వాటరు, ఆకు, చింతపండు ఇవన్నీ బాగా ఉడకనివ్వాలి. ఉడుకుతుండగానే మనం ఉప్పు కూడా వేయాలి. అన్నీ ఉడికేటప్పుడు ఈ ఆకులోనే వేసేస్తే అన్నీ చక్కగా కలిసి అన్నీ ఆకుకు పట్టేస్తాయి. ఇప్పుడు ఆకు ఉడికినట్టే. ఇప్పుడు స్టవ్ కట్టేద్దాం. ఇప్పుడు ముందుగా పల్లీలు వేయించుకున్నాం కదా, అవి ఫస్ట్ మిక్సీ వేసేయాలి. మిక్సీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసి మళ్ళీ మిక్సీ చేయాలి. ఇది కూడా మిక్సీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోనే మనం చల్లారబెట్టుకున్న ఆకును వేసేద్దాం. అలాగే దీంట్లోనే వెల్లుల్లి వేయాలి. మిక్సీ వేయాలి దీన్ని కూడా. మిక్సీ అయింది కదా, ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. ఆల్రెడీ మనం ఆకుకూరను వేయించిన కళాయి ఉంది కదా, అదే కళాయిలో కొంచెం నూనె వేసి జీలకర్ర, ఆవాలు, ఇంకా కావాలంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోవచ్చు. మాకు ఇష్టం ఉండదు అందుకే వేయలేదు. ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ ఇవన్నీ వేసి బాగా కలపాలి. వెల్లుల్లి కూడా వేయాలి. వెల్లుల్లి ముక్కలు వేయాలి. కొంచెం మిక్సీలో పచ్చడిలో వేసాము, ఇప్పుడు తాలింపులో కొన్ని వేస్తున్నాము. వెల్లుల్లి మంచిగా వేగాలి. అది ఎంత వేగితే అంత టేస్టీగా ఉంటుంది, అంత మంచి స్మెల్ వస్తుంది. కొంచెం పసుపు కూడా వేయాలి. పసుపు ఆకుకూర ఉడికేటప్పుడే వేయాలి, అప్పుడు మర్చిపోయాను. ఇప్పుడు అందుకే పోపులో వేసాను. ఇప్పుడు మిక్సీ వేసుకున్న పచ్చడి కూడా తాలింపులో వేసి మంచిగా అంతా కలిసేదాకా కలపాలి. కొంచెం వేగితే బాగుంటుంది, కొంచెం వేగనివ్వాలి పోపులోనే. ఇప్పుడు అంతా పచ్చడి వేగినట్టే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. ఇది రోటీస్లో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే బాగుంటుంది.
ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.